नमस्ते मैत्री मैडम। डॉक्टर। हाँ नमस्ते मैम, नमस्ते। हाँ नमस्ते मैडम, 1 मिनट मैडम मेरे। चप्पा। नमस्ते मैडम, वेलकम टू सन एनर्जी टीम वर्क्स। ये मुंदुगा मनंदर గురుగారు అయినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి గారికి మరియు స్వర్ణమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు। ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు వైదేహి మేడం గారిచే ధ్యానము సజ్జన సాంగత్యం జరుగుతుంది, వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు। అలాగే 4 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ఎందరో మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు, వారందరికీ నా ఆత్మ ప్రణామాలు। అందులో భాగంగా ఈ రోజు యాకలక్ష్మి మేడం గారు తన అనుభవ జ్ఞానాన్ని పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు। మేడం వెల్కమ్ టు, వెల్కమ్ యాకలక్ష్మి మేడం గారు, మీకు నా ఆత్మ ప్రణామాలు। వెల్కమ్ టు సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్, ఓవర్ టు యు మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం। బ్రహ్మశ్రీ పత్రి సార్, డాక్టర్ పత్రి సార్ స్వర్ణమాల మేడంకు నా యొక్క చిత్తకోటి నమస్కారాలు, చిత్తకోటి ధన్యవాదాలు, సన్నర్జీ మాస్టర్లు అందరికీ చిత్తకోటి నమస్కారాలు, వైదేవి మేడం చిత్తకోటి పాదాలకు చిత్తకోటి నమస్కారాలు। నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది। నా పేరు జనగామ, నా పేరు యాకలక్ష్మి, మా వారు ఏఎస్ఐగా ఉండేవారు, డ్యూటీ చేసేవారు। అయితే కొన్ని రోజులు ఒక 20-25 సంవత్సరాలు దానక ప్రతి కీళ్ళు కీళ్ళకు నొప్పులు వచ్చి, మోకాళ్ళ నొప్పి కీళ్ళకి నొప్పులు వచ్చి 20 ఏళ్ళు ప్రతి హాస్పిటల్కి పోయి ప్రతి మందులు హాస్పిటల్ మందులు మందులు వాడిన మాస్టర్. ఆ మందులు అని తగ్గకపోగా 2010లో రెండు బొక్కలు అరిగిపోయి మొత్తం మంచోళ్ళ పడ్డాను 2010లో మంచోళ్ళ పడ్డా. అవన్నీ హాస్పిటల్ అంటే ఇవన్నీ మన కొన్ని అన్ని హాస్పిటల్ తిరిగాము, చివరికి ఈమె ఇక బతకది, రెండేళ్ల కంటే ఇక బతకది, ఇక తీసుకోండి ఇంటికి తీసుకోండి అంటే మా సారు డ్యూటీ కాడ ఉన్నాం క్వార్టర్స్లలో తీసుకొచ్చింది, కడసరికి అందరూ వచ్చి చూడు పోడు ప్రతిగా మాకు ఒక బతన్న బట్ట మల్లికార్జున తిరుమిడి మాస్టర్ చాలా మంచి మాస్టర్. ఆయన వచ్చేసి నీకేం కాదు, నువ్వు బతుకవు, నువ్వు ఉండు, ఆగు, బతుకవు, వేడవద్దు, ఎవరు చేయదు కాదు బతుకవు అని సలహా చెప్పి కూర్చొని ఒక 2 రోజులు నా దగ్గరకు వచ్చి కూర్చొని ఆనాపాన సరి ధ్యానం చేయి నువ్వు అంటే నేను పడుకోనే ఉన్నాను కదా, ఏం కాళ్ళు చేతులు ఏం లేవా లేవు మొత్తం పక్షవాతం లెక్క పడిపోయి నేను ఎట్లా చేస్తా అంటే రెండు చేతులు ఎట్లా దగ్గర పెట్టేసి నువ్వు చేతులు లేవు కాళ్ళు రాకుండా శ్వాసం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయి, చేస్తే నువ్వు చాలా బాగా లేస్తావు ఏం కాదు అని అంటే ఇంకా అని శ్వాసం మీద ధ్యాస ఏంది ధ్యానం ఏంది ఎట్లా బతుకా మొత్తమే బతకాలి చచ్చిపోతుంది అనేది డాక్టర్లు చెప్పేసినా కానీ నేను ఎట్లా బతుకాను అనేది నాకు కొద్దిసేపు అనిపించింది మాస్టర్. చూద్దాం ఇవ్వలేదు లేదా అని పడుకోనే నేను ఒక 10 డేస్ వారం రోజులు అట్లనే పడుకునే శ్వాస మీద చేసి 2 కొద్ది మెల్లగా చేతుల దగ్గరకు వచ్చేసాయి, మెల్లగా చేతుల దగ్గరకు వచ్చేసాయి పడుకొని 10 రోజుల వరకే చేతులు ఇట్లా పెట్టుకోవడానికి దగ్గరకు వచ్చేసాయి, ఇట్లా వచ్చేసాయి. అమ్మో ఇది బాగుంది మల్లికార్జున మాస్టర్ చెప్పింది నిజమే కావచ్చు. ఇంకా అట్లనే అట్లనే మాస్టర్ 20 రోజుల వరకు మెల్లగా కాళ్ళు కదిలియడము చేతులు కదిలియడం లేచి మెల్లగా కూర్చోవడం వస్తుంది. 41 రోజు వరకు లేచిన అంత నేను లేచి కూర్చొని అన్నం తినడం మొదలు పెట్టాను. ఇంకా 41 రోజు వరకు అట్లనే చేస్తున్నా ఇంటికి మల్కజ్ మాస్టర్ ఏం చేశాడు డైరెక్ట్ నాన్ వెజ్ భంజన్ చెప్పకుండా ధ్యానం చేయని చెప్పిచ్చిపోయాడు. కానీ డైరెక్ట్ నా ఏంటి నాన్న మరి నాకు చేస్తున్న బాగుంది కానీ ఇంకా నేను ఏం చేయాలి అని చెప్తే మా నాన్ వెజ్ భంజన్ చూడొద్దమ్మా అన్నారు. అంటే సరే నాన్ వెజ్ భంజన్ మనకి తినే దాకా దాంట్లో ఏముంది అని నాన్ వెజ్ భంజన్ చేశాను. 2012లో మన కడతాల పిరిమిడి వచ్చింది, అప్పటికే ఓపెన్ అవుతుంది. ఇక ఆడికి కడతలకు తీసుకుపోయిండు, కడతలు కూడా పత్రిస్థాన ధ్యానం పత్రిస్థానం చూపించింది. అది 2014లో కాక 2012 కాక ముందుకే ఇక్కడికి ధ్యానం చేస్తున్నా పత్రి సారు ఫోటో చూసిన ఈయన పత్రి సారు అని తెలుసు కానీ డైరెక్ట్ మనం చూడలే. ఈ జనగంకి మన ముంబై సారు కొడుకు పెళ్ళి అయితే జనకి వచ్చింది. మరి మల్లికార్జున మాస్టర్ అందరూ ఏం చేశారు, వెళ్ళగా నడిచిపోదాను రండి ఇక్కడికి పెళ్లికి వస్తాను పత్రి సారు చూపిస్తారండి అంటే పత్రి సారు దగ్గర వద్దా మేము అంత దూరం నిలబడ్డా, ఆ పెళ్లి అవుతుంది అంత దూరం నిలబడ్డా, ఇంత దూరం సారు ఉన్నాడు ఇంత దూరం నిలబడి చూస్తాడు భయంగా సారు గీసారే కదా పత్రి సార్ అంటే ఈయన మనకు అప్పటి వరకు తెలియదు అప్పుడే తెలుసు చూసిండమ్మ చూసే ఇకరా అన్నాడు పిలిచిండు ఇట్రా అన్నాడు అంటే వచ్చే దగ్గరకు వచ్చాను పోయినావు కదా ఎందుకు వచ్చావు అన్నాడు అంటే మీరు పిలిచిండు నేను వచ్చిన అన్న తక్కువ ఆ మాట నాకు అసలు ఆ స్వామీజీ అనిపించింది మీరు పిలిచిండు నేను వచ్చిన అనగానే అన్నాడు కదా నాకేమిస్తావు అన్నాడు అంటే పిరిమిడి ఇస్తా సార్ అన్న అన్న తర్వాత పునర్జన్మెత్తి రూపు ఇక అన్నాడు. ఇంకా ఆ రోజు కాంచి ఇంకా మంచి ధ్యానం చేయడం ప్రతి ఇయర్ మళ్ళీ కడతలకు పోవడము సార్ ఎక్కడికి వచ్చిందన్నా ఎక్కడికి వచ్చిందన్నా క్లాసులకు పోవడము సార్ క్లాసులు వినడము ఇది జరుగుతుంది మాస్టర్ మంచి ధ్యానం చేసుకోవడం జరుగుతుంది చెప్తున్న ధ్యానం కానీ మరీ డీప్గా పోవడం ఇవి కనపడడం ఇది ఏమీ కాకుండా మంచిగా ధ్యానం చేస్తున్నా చెప్తున్నా అందరు చెప్తున్నా అప్పటి నుంచి సార్కి పోతున్నా పిరిమిడికి పోతున్నా
లాక్డౌన్ కానుంచి ముంబై శ్యామలమ్మ పరిచయం జూమ్ లో అయితే అంతకు ముందుకే అమ్మది వైదే అమ్మ ధ్యానం బుక్ అమ్మనే నాకు ఇచ్చింది అమ్మ వైదే అమ్మ అదే అదే అప్పుడు బుక్ అమ్మ బుక్ ఇచ్చి అమ్మ కథ మొత్తం చదివేదాకా తెలియదు ఆ అమ్మ బుక్ చదివిన అప్పటి నుంచి అమ్మ ఇక అమ్మ నాకు బాగా బుక్తో అమ్మ అమ్మ పరిచయం ఇంకా వస్తున్నా 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 శబ్దం వస్తున్నా అప్పటి నుంచి ఇంకా ప్రతి క్లాస్ లో పోవడం ధ్యానం చేయడం అంత జరుగుతుంది మాస్టర్ అంతే నేను చదవలే బడికి పోలే చదువు అనేది నాకు రాదు వాళ్ళు కూడా రావు నాకు ధ్యానంతోనే చదువు ప్రతి క్లాసులోకి పోతున్నా వస్తున్నా రెండు పైన రెండు సంవత్సరాల కింద జనగాంలో క్లాస్ పెట్టిన 41 రోజు అప్పుడు కూడా ఫుల్ సక్సెస్ అయింది నాకు తెలిసింది నా ధ్యానం అనుభవాలు తెలిసినాయి నలుగురు చెప్పడం ఇట్లా బతికినా చెప్పడము జరుగుతుంది మాస్టర్ అలా చేస్తేనే జరుగుతుంది 2014లోనేమో కిషన్ రెడ్డి సారు ధ్యానం రాను మేడం మీరు ఎట్లా బతికిన మీరు చెప్పండి మీ అనుభవం చెప్పండి అంటే ఆడికి పోయి ధ్యాన అనుభవం ఇలాగానే మొత్తం ధ్యానం ఇట్లా బతికిన ఇట్లా చేసానని చెప్పింది అయితే నేను ఎప్పుడు మంచంలో పడ్డా మంచంలో పడి అంతా సీరియస్గా ఉన్న మా భర్తకు జీవితంలో నా భర్తకు జీవితంలో రూఢపడి ఎందుకంటే నా భర్త నన్ను ఇంత ఈ రోజు ఈ క్లాసులు చెప్పేటట్టుగా భర్త చచ్చిపోతుందన్న మంచి స్థితిలో నాకు మంచి పని వేస్తాయి డ్యూటీకి పోవాలి మళ్ళీ రావాలి మంచంలో పడ్డదాన్ని మళ్ళీ లేబట్టాలి మళ్ళీ అన్ని తీయాలి మళ్ళీ కడగాలి మళ్ళీ పండబెట్టాలి ఇలా ఉండేది నా పరిస్థితి నా భర్త నాకు సేవ చేసింది బాగా ఆయన వేస్తాయి పోడు మళ్ళీ నేను అట్లే పడుకుండు మళ్ళీ వచ్చుడు నాకు అన్ని తీసుడు కడుగుడు పడుకోబెట్టుడు మళ్ళీ ఆయన తీడు పోడు నా కొండు పెట్టుడు నా బట్టలు విండు ఇలా చేశాడు సంవత్సరం చేశాడు సంవత్సరం తర్వాత మళ్ళీ మాస్టర్ ధ్యానం చేయాలన్న తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాస్టర్ నేను ప్రతి క్లాసులోకి పోతున్నా మంచిగా ధ్యానం చేస్తున్నా సార్ ఎక్కడ సార్ పత్రి సార్ ఎక్కడ వచ్చినట్టు రుక్తా సార్ దగ్గర పోయి సార్ ధ్యానం చేస్తాం చిద్దలగుట్ట కాడ పిరిమిడి ఇక్కడ కట్టే జనగంలో కట్టే అవకాశం లేకుంటే చిద్దలగుట్ట కాడ పెద్ద పిరిమిడి కట్టాం మాస్టర్లందరం వేసుకొని ఇప్పుడు అన్న దాని సత్రం కూడా కడుతున్నాం మాస్టర్ అయితే చెప్పేది ఏంటంటే నేను ఇంత చదువులేదు మాస్టర్ నాకు అసలు ఏం చదువులేదు ఏం చదవలేదు అయితే ఈ ధ్యానంతో ప్రతి ఒక్క బుక్ చదువుతా ఇప్పుడు ప్రతి ఒక్క బుక్ చదువుతున్నా ధ్యానం ఒక యోగ ఆత్మకథ బుక్ తలసిదలం అంటూ ఇట్లా ఇప్పుడు నువ్వు దగ్గర దగ్గర ఒక డాక్టర్ బుక్లు ఉన్నాయి ఇంట్లో ప్రతి కడతల పైన బుక్స్ తెస్తా ధ్యానంతో కూడా చదువు కూడా మంచి చదువు వస్తుంది నాకు చదువు వస్తుంది ఈ లాక్డౌన్ వచ్చినాక నుంచి ముంబై శ్యామలదేవి పరిచయం అయింది మా జూమ్లా ఇంకా ఆమె ధ్యానంకి వచ్చిన కానీ తెలిసింది ఏంటంటే ధ్యానం ఎందుకు చేయాలి అనేది ఇంట్లో కానీ చేసిన బతికిన ఒక క్లాసులు చెప్పేంత కాదు కానీ బతికి ధ్యానం చేస్తున్నాయి ఈ అమ్మ పరిచయం అయిన కాడి నుంచి ధ్యానం చేసి ధ్యానం పంచాలి ప్రతి ఒక్క రాత్రి నీళ్ళని తెలపడినా ఫోటోస్ సెవెన్ చేస్తుంటే బాబాజీ గృహాలకు పోయినా కానీ బాబాజీ వచ్చి నా కళ్ళం కూడా వచ్చింటే నేను గృహాలకు పోయినా లేదో తెలియదు మాస్టర్ వచ్చి బాబాజీ నమ్మ కూడా కూర్చొని మేడం నీకేం కావాలి అని అంటున్నారు ఏం మేడం అంటాడు బాబాజీ బాబాజీని చూసే అంత లెవెల్కి పత్రి సార్ని చూసే అంత లెవెల్కి మా ముంబై శ్యామలం వచ్చిన కానీ చాలా చక్కటి అనుభవాలు చక్కటి ఆరోగ్యాల గురించి చాలా మంచి ఆ మాస్టర్ చోటు ఇంకా ఎక్కువ కొంచెం అవగించగా ఇంకా కొంచెం ఎదిగిపోయినాము అధ్యయనంలో మళ్ళీ మధ్యాహ్నం అమ్మ వచ్చినాక వైదేహ అమ్మ చిత్తకోడి దమ్ము నమస్కారం నాకు అమ్మ వచ్చిన కానీ నాకు ఇంకా ఎనర్జీ లెవెల్ పెరిగిపోయింది ఇంకా ధ్యానం చేయాలి ప్రతి టైంకి వచ్చి జూమ్ క్లాసులో కూర్చోవాళ్ళు చెప్పాలి అనేది నాకు ఇంకా చాలా అవగాహన మాస్టర్ చెప్పేది ఏంటంటే పెద్దగా చదువులేదు అనుభవం అంటే ఇదే నా ధ్యాన అనుభవం కాకపోతే ఏంటంటే ధ్యానం చేస్తే ఏం లాభం అనేది కాదు ధ్యానం చేసినాక లాభం ఉన్నదా లేదా అని మనం చూసుకోవాలి ధ్యానం చేస్తే ఏం లాభము అనేది ఇప్పుడు మా జనం కూడా అందరి అంటారు మాస్టర్ అంటే చేస్తే లాభం ఏం లేదు కాదు దాంట్లో దిగి చేసిన తర్వాత అది ఏం లాభం వస్తుంది మనకి ఆరోగ్యం ఎట్లా ఆరోగ్యం బాగుంటుంది ఎట్లుంటుంది అనేది మనం ఫస్ట్ మనం అది చేసిన దిగినాక ఇప్పటిదాకా పోయి కొద్దిసేపు లాజ్ చెప్పేసిన దిగిన ధ్యానం చేస్తే ఏం లాభం ఉంటుందో మనం దిగితేనే కదా మాస్టర్ మరి తెలిసేది ధ్యానం చేసి మనం ఆనాపాన సతి ధ్యానం చేసి శ్వాస మీద జాతపడితేనే మనకు తెలుస్తుంది అనేది నా భావం అంటే నీకు కాకపోతే ఎంత ఈ ఈ జీవితం శరీరం వదిలిపెట్టే వరకు ధ్యానము ఆకారం ర్యాలీలు అన్ని చెప్పడమే నా విశ్వానికి అంకితం అనేది నా శరీరం విశ్వానికి అంకితం అనేది నేను అనుకున్నా మాస్టర్ నేను బతికిందే ధ్యానంతో కాకపోతే ఏంటంటే చెప్పేది ఏంటంటే ధ్యానం చేయాలి చేపించాలి అనే నా సంకల్పం తాను చెప్పు కాకుండా నా అనుభవాలు ఇది వైదేశ్ మేడం గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీకు చాలా చాలా మీ దాన్ని పాదాలకు ధన్యవాదాలు ప్రతి ఒక్క బుక్ చదువుతాను ఇప్పుడు ప్రతి ఒక్క ఏది ఇంగ్లీష్లో అర్థం కాదు కానీ తెలుగు చదువుతాను ధ్యానం చేసిన కంచి చదువు చక్కగా వస్తుంది నా ఆరోగ్యం బాగుంది
నేను 10 మందికి ఉపయోగపడేంత ఆరోగ్య మంత్రాలను అయ్యాను. చాలా బాగుంది మాస్టర్. నాకు ఈ ఈ ధ్యాన అనుభవాలు ఇగో ఇవి నా జీవితం అనుభవాలు చాలా బాగుంది మాస్టర్. మీరు చదివిన బుక్కులలో ఏదైనా చెప్పండి మేడం. మీకు తులసిదళం చదివాను. అన్ని బుక్స్ చదువుతా, అన్ని బుక్స్ చదవకపోతే ఏం చేస్తానంటే మాస్టర్ మేడం అది చదివినాక ఏదైనా కొంచెం అర్థం కాకపోతే అక్కడ తినేసి టిక్ పెట్టి మళ్ళీ మా సార్ వచ్చిన అడుగుతా దీనికి అర్థం ఏంటిది అన్ని. వాళ్ళ నుంచి మొదటి నుంచి మనం స్కూల్ పోయి టీచర్స్ చదువు చెప్పే కాకుండా మనకి విశ్వం ఇచ్చిన చదువు. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాతనే మనకు చదువు వచ్చింది. మనం మొదటి నుంచి స్కూల్ పోయి వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి కొంచెం కొంచెం చదువుతా అట్లా. ఒక ఒక బుక్ ఒక ఆరు రోజులు వారం రోజు చదువుతా, ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క పేజ్ చదువుకుంటా మంచిగా తెలుగు కాబట్టి అట్లా ధ్యానంతో వచ్చిన చదువు కాబట్టి చాలా బాగా. మీరు ధ్యాన ప్రచారం ఎలా చేశారు, ఎలా తిరిగారు, ఎంత మందికి చెప్పారు, ఎన్ని క్లాసులు పెట్టించారు? రోజు 30 మంది పోయిన ఇయర్ రోజు 30 మందికి 41 డేస్ 41 డేస్ రోజు 60 మందికి చెప్పాను మేడం. మంచి ధ్యానం చేసి క్లాసులు చెప్పాను. మళ్ళా మొన్న 41 రోజు చెప్పాను, చాలా సక్సెస్ అయింది. మొన్న మన మైలాద్రి ఉత్సవం నాడు భోజనాలు మాస్టర్లు అందరిని పిలిచి చుట్టూ మాస్టర్లందరిని పిలిచి భోజనాలు పెట్టేశాను. ధ్యాన ప్రచారం అంటే ఇట్లా చెప్తా, ఫాంప్లెట్స్ కొట్టిస్తాను మాస్టర్. సంవత్సరానికి ఒకసారి నేను బతికింది ఈ అనుభవాలు, మనకు చెప్పిన అనుభవాలు ప్రచారం కొట్టి మొత్తం ఊళ్ళో పండి పనిచేస్తారు. సార్ కొనుగోలు పనిచేస్తారు, అందరికీ మన మాస్టర్లకి ఇస్తారు. ప్రతి ఇయర్ ధ్యాన ప్రచారం చేయడు. ఇక రాజేంద్ర సార్ అన్నాడు, ఆయన సాకారం రాళ్ళు పెడతారు. మనకి సాకారం రాళ్ళు పెట్టినప్పుడు కిషన్ రెడ్డి మాస్టర్ వస్తాడు, కిషన్ రెడ్డి మాస్టర్ వస్తాడు, శ్రీదేవి మేడం వస్తుంది, అందరం కలిసి జనంగా మొత్తం సాకారం ర్యాలీ చేస్తాము. అట్లా అందరం కలిసి సాకార ర్యాలీ చేస్తాం. మీరు శాకాహార ర్యాలీ చేసిన దాని గురించి చెప్పండి మేడం. ఎలా చేస్తారు శాకాహార ర్యాలీలు, ఎంత మందిని ఎలా పిలుస్తారు? అంతే అందరు సార్, మనం నేను పిలవకుండా కిషన్ రెడ్డి రాజేంద్ర సార్ మాస్టర్ ఉన్నాడు, హెడ్ మాస్టర్, ఆయన అందరిని పిలుచుకొస్తాడు. వాళ్ళ ఇంటికాడ నుంచి మేము జెండాలు పట్టుకొని ఊరంతా చాకారం వాళ్ళు చేకొట్టుకుంటా పోతాం, తిరుగుతాం ఇయర్ ఒక్కొక్క ఇయర్ పోతాం, ఒక ఇయర్ తిరుగుతాం. మాంసారం మానండి, సాకారం తినండి, అట్లా చేకొట్టుకుంటా ఏం ఎట్లా కొట్టుకుంటా పోతాం మేడం. మేము అట్లా చేస్తాం అట్లా. కాకపోతే ఏంటంటే మాస్టర్ నేను ఈ మల్లికార్జున మా ఇంట్లో నేను చివరికి చచ్చిపోతుంది అన్న సార్, మన పుత్రి సార్ 2014లో ధ్యానాంధ్రపోసే బుక్లోకి వేసాడు నేను అనుభవాలు నా అనుభవాలు. ఇప్పుడు నాకేంటంటే నన్ను ఈ పునర్జన్మ ఎత్తిచ్చిన మల్లికార్జున మాస్టర్కు, మన పత్రి సార్కు, మా స్వర్ణమాల మేడంకి చాలా 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 చిత్తకోటి ధన్యవాదాలు అమ్మ. ఒక రెండు అటుపోయిన సార్ ఇది క్లాస్ పెట్టినప్పుడు ఒక ఉంటామమ్మ, చాలా ఇట్లా మెంటల్ ఎక్కేసి మొత్తం రోడ్ల పని తిరుగుతున్నది అమ్మాయి. దా ఆమెను తీసుకొచ్చి నీ చేయబట్టి గురించి తీసుకొచ్చి అమ్మ కూర్చోని నా క్లాసులో కూర్చుంటే పెట్టుకొని ఆమెను చేపిస్తే అతను మొత్తం ఆ జీవితం మొత్తం ఆ అమ్మాయి ఎట్లుందంటే ఇంకా బతకలేదు అన్నట్టుకుండే. ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా దగ్గర కూర్చుంటే పెట్టుకొని ధ్యానం చేసి చేసి రోజు చేపిస్తే 2 రోజులకు కొంచెం మంచిగా అయింది, 41 డేస్కి మంచిగా అయింది. ఆ అమ్మాయి ఇప్పుడు జిరాక్స్ అంతా ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో జాబ్ చేస్తుంది, రోజు యాడ్ చేస్తుంది, రోజు కలుస్తుంది. అలా భర్త అయితే రెండు అమ్మని కాలు ముట్టామంటే వద్దు అట్లా అనకమ్మస్తారు అట్లా అనకంటే లేదమ్మ నా సంసారం నిలే పెట్టినామంటే సార్ నేనేం చేయలేదు, నాకు పత్రి సార్ మెసేజ్ ఇచ్చిండు ఆమె బాగలేదు పై చెప్పుకోమని మెసేజ్ ఇచ్చిండు, నేను సార్ ఇచ్చింది కాబట్టి నేను పోయి చెప్పినా మీకు, ఇప్పుడు జాబ్ చేసింది. మొన్న కూడా అమ్మ నాకు పడుకుంటే పత్రి సార్ ఏం మేడం ఏం చేస్తున్నావు మళ్ళీ క్లాస్ పెట్టావా జనగామలో అన్నట్టు మెసేజ్ ఇచ్చింది ఇచ్చిండు సారు అని నాకు సార్ని పడుకున్న సార్ మెసేజ్ ఇచ్చిండు ఏం చేయాలి ఏం చేయాలంటే మా సార్ చెప్పకుండానే అందరు ఇంటి ఇంటికి జనగాలు మళ్ళీ ఇంటి మళ్ళీ నేను క్లాస్ పెడుతున్నా రండి రండి అని పిలిచి రోజు 30 మంది క్లాస్ పెట్టుకుంటే ఆ రోజు ఒక మాస్టర్ని పిలిచిన మాస్టర్ రోజు ఒక మాస్టర్ని జనగా మాస్టర్లు అందరిని పిలిచినాను. ఇంకా వాళ్ళు టీచర్లు అందరు అయిపోయిన తర్వాత ఏం చేయాలని మళ్ళీ శ్యామలమ్మ అమ్మ మరి క్లాస్ పెట్టాను నేను ఎట్లా ఏం చేయాలి గైడెడ్ చేయాలి మళ్ళీ మాస్టర్లు కావాలి కదంటే యాకలక్ష్మి గారిని ఏం బాధపడకు నేను వస్తా రోజు నేను మన మాస్టర్ క్లాసులో వాళ్ళందరూ పంపిస్తా జూమ్లో నువ్వు క్లాస్ స్టార్ట్ చేయి ఏం కదన్నారు. ఇక రోజు ఒక మాస్టర్ని శ్యామలమ్మ ఒక వారం రోజులు చెప్పింది రోజు జూమ్లో మీరు ఒకసారి చెప్పారు మంచి అట్లా 41 రోజు అయిపోయింది. ఇప్పుడు చాలా ఇంట్లో ఈ సంవత్సరం 41 రోజు చెప్తే ఇద్దరు మారారమ్మ, నాన్ వెజ్ తినడం ఇద్దరు మారారు, ఇద్దరు ధ్యానం నమ్మారు. అది ఒక సంతోషం అంటే సార్ చెప్పేది ఏంటంటే మనం తిరిగంగా తిరిగా ఒక్క మనిషి మారినా మన సంతోషం అన్నట్టుగా అట్లా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. ప్రతి ఇన్నిరోజులు ధ్యానం చేస్తుంటే మనకి ఇప్పుడు మీ క్లాసులకు వచ్చినాక చూడండి రోజు 4 గంటలకు కూర్చుంటాం అనుకో చెప్పాలనిపించి ఎవరో ఒకళ్ళు కొత్త చెప్పని మనం పాతోళ్ళం కదా అని చెప్తే ఎక్కడికో వెళ్ళిపోతాము. అసలు ఎక్కడున్నామా శూన్యములు ఉన్నా ఎక్కడ చూస్తే మనం నిన్ననైతే మొత్తం వచ్చి నాకు శివుడు దగ్గరికి వచ్చి నేను ఇవ్వటాన్ని పెరుగన్నం పెట్టరు నిన్న
మనోర పిల్లలంతా సప్పరి చేసాల సప్పరి పిల్లలంతా తమిళ కొంచెం ఇంట్లో పిల్లలు చుట్టా చుట్టాలు ఉండి చెప్పలేదు కానీ ఇట్లా ఇంత కొంచెం ఇంత చేయబట్టి చేయబట్టని ప్రసాదం పెడుతున్నాడు శివుడు నిన్న మన క్లాస్. చెప్పండి మీ ధ్యానంలో కడిగిన అనుభవాలు చెప్పండి. ధ్యానంలో ఇప్పుడు ఈ నిన్న మన క్లాసులో నిన్న మన క్లాసులో మన నాలుగో తేదీ మన క్లాసులో నిన్న శివుడు కనిపించాడు. పిల్లలు తిన్నాను నేను మీకు చెప్పలే అట్లా శివుడు కనిపించింది. అంటే అంత ధ్యానం ధ్యానంలో ఇంత చక్కటి అనుభవాలు వస్తానంటే మాస్టర్లు మీ వల్ల కదమ్మా. ఇప్పుడు శ్యామల మధ్య మేము 6 నెలల కంచి ఉందనుకోండి, ఒక రోజు శివుడు ఒక రోజు దగ్గర పత్రి సార్ దగ్గర పంపిస్తుంది, కడతల పంపిస్తుంది, ఒక రోజు ఇట్లా బాబాజీ దగ్గరకు పంపిస్తుంది. మనం ఎందుకు నేను అంటా ఒకసారి ఇవాళ పొద్దున అడిగిన అమ్మమ్మ తాడే ఓపెనింగ్ అయితేనే పోతుంది అని చెప్తారు కదా మీరు. మరి నేను ప్రతి మాస్టర్ దగ్గర ఇట్లా పోతున్నా అమ్మ అమ్మ గైడెడ్ చేయకముందుకే పోయి అడుగుతున్నా, గైడెడ్ చేయక అమ్మ చేస్తుంది పోయి అంటున్నా అమ్మ మళ్ళీ శాంతిమంతం కాదు పలకటప్పుడే వస్తా అట్లా అంటే కాదు యాక్లక్ష్మి నీకు ఎప్పుడో ఓపెనింగ్ అయింది కాకపోతే నువ్వు సూక్ష్మంగా పోతున్నావు వస్తున్నావు అని చెప్తున్నట్ట అమ్మ. నేను ధ్యాన అనుభవాలలో 8 నెలల్లో ఇంకా లాక్డౌన్ వచ్చిన కాంచి చాలా అనుభవాలమ్మా. నువ్వు పది మందికి బతికిచ్చేంత అనుభవాలు శివుడు. ప్రతిరోజు పత్రి సార్ వచ్చి పక్కకు కూర్చుంటాడు, ప్రతిరోజు సార్ కనపడతాడమ్మా, ప్రతిరోజు పత్రి సార్ వస్తాడు, ప్రతి సార్ ఒక శివుడు బాబాజీ అట్లా. నేను ఇలా పొద్దున్న 4 to 7 కూర్చుంటే గృహాలకు పోండి అన్నది అమ్మ. ఆమె వెనక ముందుకే నేను 3:30 to 3:40 స్నానం చేసి కూర్చుంటే ప్రత్యేక కూర్చుంటే ఆల్రెడీ బాబాజీ గృహాలకు కూర్చున్నా బాబాజీతో ధ్యానం చేస్తున్నా. చక్కని ఏదన్నా ఏదన్నా చక్కని ఏదన్నా అనిపించింది అనుకోండి, ఎవరన్నా శరీరాలు వదిలిపెడతారు అనిపించింది అనుకోండి, ఇప్పుడు అంటున్నా వాళ్ళు వదిలిపెట్టేటప్పుడు కొంచెం అట్లా నాకేదో అట్లా అనిపిస్తుంది, అయ్యో ఏంది నాకు ఇట్లా అనిపిస్తుంది అని అన్న అంటే అమ్మ అడిగితే అనిపిస్తుంది కానీ సర్లే ఏం కాదు లేక అనిపిస్తుంది అట్లనే అన్నది. తర్వాత మన భీమన్న సార్ చెప్పిన మన సిద్ధిపడి భీమన్న సార్తో అన్నాను మాస్టర్ మన ఆకిట్లో ఎందుకు అనిపిస్తుంది అంటే అనిపిస్తుందిలే మీకు ధ్యాన దీపం అవుతున్నావు నువ్వు యాకలక్ష్మి అంటే అమ్మ ఒక గత జన్మ చూసుకున్నాను నేను. ఇప్పుడు కూడా గత జన్మ క్లాసులలో చెప్పకపోతుంది అయితే గత జన్మ చూసుకున్నాను అమ్మ ఒక మొన్న అయితే నా గత జన్మలో ఒక జన్మలో తుర్కోళ్ళ అమ్మాయిని అంట నేను తుర్కోళ్ళ అమ్మాయిని అంట ఆ జన్మలో 4 బిడ్డలంట మగ పిల్లలు లేరంట ఆ 4 బిడ్డలలో నేనే పెద్దదని అంట. అయితే ఆ జన్మ నా చదువు ఈ జన్మలో కొంచెం వస్తుందేమో అయితే అప్పుడు చదువుకున్నానంట. ఈ 4 కుటుంబాన్ని నేను సాదే పరిస్థితి వస్తే కండక్టర్ జాబ్ చేసి నేను వాళ్ళని సాదానంట. సాధిన తర్వాత ఏదో చిన్న వాతావరణం వల్ల చనిపోయానంట, నన్ను చెరలేశారంట చనిపోయానంట. చనిపోయి మళ్ళీ శివుని చేతిలో ముద్ద లేకబడ్డానంట. పడదద్దు ఆ శివుని చేతులకి వెళ్ళి మళ్ళీ ఆయన నాకు ఈ జన్మ ఈ అమ్మ కడుపులో వేసాడంట. ఈ తల్లి మళ్ళీ ఈ తల్లికి పుట్టావు నువ్వు ఈ ఆ జన్మ అది ఒక గత జన్మ అనేది తల్లి తల్లి కడుపులో పెద్దదాన్ని పోయి పుట్టావు అని వేసేది. మొన్న 3 రోజుల కింద వచ్చిందమ్మ గత జన్మ నాది అది. అట్లా శివుడి దగ్గర నుంచి మళ్ళీ ఈ అమ్మ కడుపులో పడ్డా, ఈ భర్త దొరికిండు, కొన్ని రోజులు భర్తని కష్టపడ్డావు, మళ్ళీ మంచంలో పడేది అంతా నీ దగ్గర గత జన్మ ప్రాబ్లమే అనేది మెసేజ్ శివుడి దగ్గర నుంచి మెసేజ్. ఇప్పుడు దానిక అమ్మ నా అనుభవం లేకపోతే చాలా ఇంత నాకు ఇంత మంచి మీరు ఇంత మంచిగా చెప్పమని అవకాశం ఇచ్చిందమ్మ మీ పాదాల చేత కూడా నమస్కారం. నా గత జన్మ ఇది గత జన్మ మీ ధ్యానం అనుభవాలు అన్ని రోజు ప్రతిరోజు ఒకటి వర్ణించలేనంత అనుభవాలమ్మా. రోజు ఒక అనుభవం ఇప్పుడు ఈ లాక్డౌన్ వచ్చిన కాంచి మన క్లాసులో శ్యామలమ్మ క్లాసులో రోజు ఒక అనుభవం, మన క్లాసులో కూడా రోజు ఒక అనుభవం. నేను ఇప్పుడు రోజు ప్రతిరోజు మిమ్మల్ని పత్రి సార్ని శ్యామలమ్మని ఆహ్వానించుకున్న తర్వాతనే నేను అన్నాను ఇంట నాకు అదొక అభిమానం. మీ జన్మలు ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. అంతే అమ్మ మొన్న ఒక మొన్న ఈ 6 ఏళ్ళ 6, 8, 9, 10, 9, 10 తర్వాత మొన్ననే ఒక గత జన్మ గత జన్మలకు వండి నీ గత జన్మ చూసుకోండి అని ఆ అమ్మ గైడెడ్ ఇచ్చినప్పుడు ఆ గత జన్మలకు వండి మీలోకి మీరు వండి అన్నప్పుడు ఒక గత జన్మ కనిపించింది. ఆ గత జన్మ నేను అది చూసుకోగలిగాను, చూసి ఏంది నాది అని చూసుకోగలిగాను. ఇక నిన్న మీలోకి మీరు వండి మీకే మీ ఆత్మలోకి మీరు వండి మీరు చక్రాలు చూసుకోండి మీరంటే సాస్త్ర మూలాధారమో సాస్త్రం వరకు ఇట్లా సైకిల్ చైన్ లాగా జరుగుతుంది అమ్మ. నా నిన్న చూసుకున్నది సైకిల్ చేయడం మా శాస్త్రాల మనకు మొత్తం చక్రాలు చూసుకున్నప్పుడు అది ధ్యానం. ఇవాళ పొద్దున గృహాలకు పోండి అని అంటే మా అమ్మ చెప్పకుంటే గృహాలకు పోయినాము. పోయినా గృహాలకు వచ్చిన పత్రి సార్ ఉన్నారు, శ్యామ స్వర్ణవాల మేడం ఉన్నది, సార్ కూర్చున్నాడు, అమ్మనేమో కూర్చుని ధ్యానం చేస్తుంది, బాబాజీ కూర్చున్నాడు అక్కడ ఆ గృహాల ముగ్గురున్న నేను వాళ్ళ పాదాల అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నా. అంతే ఇంకేం మాట్లాడలేదు అమ్మ. ఇవాళ ఈ అనుభవం వచ్చిందంటే అమ్మ నువ్వు ఎంత అదృష్ట మంత్రి అవ్వాల తొందరగా వస్తున్నాయి నీకు అనుభవాలని శ్యామలమ్మ చెప్పింది అమ్మ. అదే నా అనుభవం. కాకపోతే ప్రతి మాస్టర్స్ మీకు ఏం చెప్తున్నానంటే నా అనుభవాలు చదవకపోయినా బుక్ చదివి చెప్పినాయి కావు నా స్వయం అనుభవాలు ఇవి. నేను బతికి ఇంత పునర్జన్మెత్తి బతికి
ఇంత ధ్యానంతోనే నేను శ్వాస మీద ధ్యానంతోనే బతికి మళ్ళీ క్లాస్ చెప్పడం ఇంత మంది మాస్టర్లతో పరిచయం అవ్వడం అంటే నేను బతికిన ఈ ధ్యానంతోనే కదా బతికిన కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ ధ్యానం చేసినాక అనుభవాలు కూడా వస్తాయి ధ్యానంతోనే మంచి అనుభవాలు వస్తాయి ధ్యానం చేస్తేనే మనకు లాభాలు శ్వాస మీద ధ్యానం చేస్తే నన్ను సర్వరా కొన్ని వారిని అమ్మ ఎందుకు చెప్తారు ధ్యానం ధ్యానం చేస్తేనే కొన్ని బతికి మేము గడుకొచ్చిన కాకపోతే ఈ అనుభవాలు నా ఈ రకంగా ఉన్నాయి మీ అందరికి మాస్టర్ తండ్రి అందరి మాస్టర్లందరికీ నమస్కారాలు అంతే అమ్మా థ్యాంక్ యూ మేడం చాలా అద్భుతంగా ఉన్నాయి మీ అనుభవాలు అంటే మీకు చెయ్యాలి నేను చెప్పాలి అన్న తపన మీలో ఉంది కాబట్టే ఈ విధంగా జరుగుతుంది అంటే మన సంకల్పం మన ఆలోచనే నేను చెప్పాలి 10 మందికి చెప్పాలి చెప్పవలసింది ఏంటంటే మాస్టర్ నేను ఒకటి మన ఆరోగ్యం మన చేతుల్లో బుక్ అప్పటి వరకు నాకు చదువు రాదు కదా మొత్తమే కొంచెం బతికిన కానీ చదువు రాదు నాన్నగారు మా నాన్నగారికి బుక్లు అంటే బాగా ఇష్టం నాన్నగారు చనిపోయినాక నేను ఫస్ట్ చెప్పేది నాన్నగారు చనిపోయినాక నాన్నగారు బుక్ చదువుతుంటే నాన్నగారు బీరో చదువుతుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఒకటి మీ జీవితం మీ చేతుల్లో 2 బుక్లు దొరికినాయి ఆ నాన్న మా నాన్న అప్పుడే ధ్యానము చేస్తుంటే మా నాన్న సంబరపడి ఉన్న బిడ్డ సత్యం బతికి ఇంత పెద్ద కడుపు 120 కిలోలు ఉండేదాన్ని ఇంత పెద్ద కడుపు మా నాన్న చాలా సంతోషపడ్డాడు చనిపోయిండు అయితే నా అమ్మున్నప్పుడు ఆయా కామన్ హాస్పిటల్ పోయినా మాస్టర్ కామన్ హాస్పిటల్ పోతే ఆ పెద్ద కామన్ హాస్పిటల్ బుక్కల డాక్టర్ ఆ రౌండ్ లో నాకు అన్నమ్మ కూడా తిరుగుతాండి ఇట్లా నేనేం చేస్తాడో చూద్దాం అని నేను ఎందుకనలా నేనేం చప్పచక్కటనే కూర్చున్నాను ఎక్కడ చూసినా తిరుగుతాను తిరిగి 2 రౌండ్లు తిరిగినాక మేడం మిమ్మల్ని ఎక్కడ చూశాను అన్నాడు చెప్పండి సార్ మీరు ఎక్కడ చూశారు అని అన్నాను నేను ఇంట్లోనే చూశాను నేను మేము డాక్టర్లు అందరం మీటింగ్ పెట్టుకొని మేము బతికేది 2 రోజులే అవుతుంది అని మేము చెప్పిన తర్వాత కూడా నువ్వు వచ్చి కూర్చున్నావు ఇది ఏదో సాధ్యమైంది అన్నాడు అంటే మెడిటేషన్ చేస్తున్నావు సార్ మెడిటేషన్ తో బతికినా అన్నా నేను మళ్ళీ ఒకసారి చెప్పు అన్నాడు అంటే మెడిటేషన్ తో బతికినా సారే అన్న ఎంత అదృష్ట మంత్రాలు అమ్మ మేము చదువుకొని ఇంత డాక్టర్ 1,00,000 కోట్లు పెట్టి చదువుకొని డాక్టర్లం అయినము అయినా నువ్వు బతకవు అక్కడ పెద్ద కడుపు వాసి ఏదికి ఇన్ఫెక్షన్ వచ్చింది 2 బొక్కలు అరిగిపోయినాయి అయినా నువ్వు బతికి వచ్చినావు అంటే నేను చాలా పునర్జన్మ గ్రేట్ మేడం ఇంతమంది ఎందుకమ్మా హాస్పిటల్కి వద్ద చూడండి ఈమె చచ్చిపోతానని చెప్పినాక కూడా బతికి మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మకు సేవ చేస్తుంది అనేది అన్నారు అన్నాడు ఆ డాక్టర్ అట్లా అమ్మకు సేవ చేసినప్పుడు అట్లా కామన్ హాస్పిటల్ అట్లా ఆ కామన్ హాస్పిటల్ 2 నెలల దాకా 3 నెలల దాకా ఉన్న దాదాపు ఒక 5-6 లక్షలు పెట్టుకున్న తర్వాత కూడా బతకదన్నాక ఈ జీవితం ఈ పునర్జన్మ ఇచ్చిన పత్రి సార్కి మా సార్కి మల్లికార్జున మాస్టర్కి అందరికి వాళ్ళ పాదాలకు పాద పద్మాలు చెప్పండి నమస్కారాలు మాస్టర్ చెప్పండి మాస్టర్ థ్యాంక్ యూ మేడం మీ జీవితమే అందరికి ఉదాహరణ ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది మన జీవితం మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఏ డాక్టర్ చేతుల్లో లేదు ఏ పక్క వాళ్ళ చేతుల్లో లేదు అది అనేది సత్యం ఆ నగ్న సత్యం తెలుసుకున్న రోజు ఎవరిని వాళ్ళు హీల్ చేసుకుంటారు డాక్టర్లకు ఏం తెలుసు శరీర అవయవాల గురించి తెలుసు ఆత్మస్థితి ఆత్మ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే ఎందుకంటే డాక్టర్లకే మీరు ఒక గుణపాఠం లాగా ఎందుకంటే ఆయన బతకరు మీరు జీవించరు అని చెప్పిన తర్వాత కూడా మీ ధ్యాన సాధన ద్వారా జీవించి చూపిస్తున్నారు ఒక సాక్ష్యంగా వాళ్ళకు ఉన్నారు మీరు సజీవంగా వాళ్ళు మీరు బతకరని చెప్పిన తర్వాత కూడా ఇంకా అంతకంటే మనం నిదర్శనం ఏది చూపించనక్కర్లేదు జీవితంలో మన జీవితమే మనకు వాళ్ళ కనిపిస్తుంది అలా డాక్టర్లు కూడా మారడానికి మన జీవితమే ఒక ఉదాహరణ మీలో నేను అందరికి చెప్పాలి శాఖాహార ర్యాలీలు చెయ్యాలి అని సంకల్పిస్తున్నారు కాబట్టి సరైన ఆలోచన ఉంది కాబట్టి మీకు మనకు చదువు రానక్కర్లేదు డబ్బులు ఉండనక్కర్లేదు పరపతి ఉండనక్కర్లేదు ఆ సత్సంకల్పం ఎప్పుడు ఉంటుందో మాస్టర్స్ మనకు సహాయ సహకారాలు వెన్నంటే అందిస్తున్నారు మనం చేస్తుంది ఏంటి విశ్వ కళ్యాణం కోసం అందరూ బాగుండాలి అందరు శాఖాహారులు కావాలి అన్న సత్సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి ఆ అండ ఆ తోడు ఎప్పుడు ప్రకృతి మనకు సహకరిస్తూనే ఉంటుంది పెరుడు మాస్టర్లకు ఎందుకు ఇంత అద్భుతంగా ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారంటే మన సంకల్పాలు అలాంటివి ఈ విశ్వ ఈ ప్రకృతి కోసం మనం సహాయపడాలి ఈ జన్మ తీసుకుంది ప్రకృతిని సహకరించాలి ఇప్పుడు కరోనా వచ్చిందంటే ఎంతో మంది ఎన్నో రకాల భయాలు ఉన్నాయి మన పిరమిడ్ మాస్టర్లకు ఎవరికి ఏ భయాలు లేవు హాయిగా జూమ్ సెక్షన్స్ వేసుకొని అప్పటికంటే ఇప్పుడు మరింత జ్ఞానాన్ని పొందారు ఈ జూమ్ సెక్షన్స్ ద్వారా ముందు కంటే ఇప్పుడు ఎప్పుడో మన ఊరికి వస్తే ఆ మాస్టర్ యొక్క జ్ఞానమే ఈ జూమ్ సెక్షన్స్ వచ్చిన తర్వాత ఎంతో జ్ఞానాన్ని ఎప్పుడు ఈ ఆ సంవత్సరంలో 10 సంవత్సరాలు నేర్చుకొని జ్ఞానాన్ని ఈ 1 ఇయర్ లో నేర్చుకున్నారు మేడం థ్యాంక్ యూ మేడం మీ జీవితం డాక్టర్లకి అందరికీ ఒక నిదర్శనం రోజు 6 గంటలకు పైనకి ఎక్కి సూర్యుని నమస్కారం చేసి కొద్ది 10 నిమిషాలు ధ్యానం చేసి అలవాటు నాకు అమ్మ బుక్ చదివిన కంచి అలవాటు అంత ముందుకు సూర్య భగవానుడు అంటే దండం పెట్టుకుంటే ఇదేది తెలియదు మన వైద్య అమ్మ బుక్ చదివిన కంచెగా నాకు అలవాటు
రోజు బయటికి పోయి కొద్దిసేపు వచ్చిన పొద్దున అనుకుంటానా నేనైతే క్లాస్ లోకి పోతున్నా హనుమకొండ పోతా హనుమకొండ పోయి మంచిగా సారు సాకారం ఇస్తానని సార్ పిలిచినప్పుడల్లా పోయి వాళ్ళతో సాకారం వాళ్ళు తిరుగుతా అన్ని చేసుకున్నా అని అమ్మ మీద ధ్యానము మన నా అనుభవాలు చెప్పాలనా ఎట్లా నాకు స్వామీజీ మరి సూర్య భగవాన్ నేను ఇలా క్లాస్ చెప్పాలి కదా ఎట్లా అంటే నా మనసు నా హృదయంలోకి వెళ్ళి నీవు బతికినావు కదా నీ బతికిన అనుభవాల కంటే ఏ క్లాసులు ఇంకెంతకంటే నువ్వు ఏం చెప్తావు నీ బతుకు ఎట్లా బతుకున్నావు ఎందుకు ధ్యానానికి వచ్చినావు అనేది చెప్పేసి చాలు అనేది సూర్య భగవాన్ నా మనసులో కన్నా హృదయంలోకి వెళ్ళించిన సంకల్పం ఇది చూసి కూర్చున్న తర్వాత నాకే నా మనసులోకి వెళ్తే కూర్చున్న తర్వాత ధ్యానం కూర్చున్న తర్వాత నేను ఇలా అమ్మ వైదే అమ్మ క్లాసులో నేను ఇలా అనుభవాలు చెప్పాలి కదా అని అంటే నా మనసు అనిపిస్తుంది మా సార్ చెప్పండి నీ అనుభవాలు రోజు చెప్తావు కదా అందరు చెప్తావు అట్లే చెప్పు నువ్వు ఎట్లా బతికినావు ఎందుకు వచ్చినావు నువ్వు నీ అనుభవాలు కొత్తలకు చాలా అక్కరొస్తాయి కదా అనేది ఆ మెసేజ్ నాకు ఇవ్వాలా అందుకోసం ఎవరు చెప్పినా నేను ఎక్కువ ఏం చెప్పాం అసలు ఇంతే నేను ఎందుకు బతికినా ఎందుకు ధ్యానానికి వచ్చినా అది మెడిటేషన్ అంటే ఏంటి ధ్యానానికి వచ్చిన తర్వాత నా బతికిట్లే నేను మెడిటేషన్ రాకముందుకు 95 కిలోలు ఉన్నాను ఇప్పుడు 65 కిలోలు ఉన్నా చూడండి రెండు బొక్కల తర్వాత మళ్ళీ జే హాస్పిటల్కి పోతే డాక్టర్ సాబు ఎందుకు వచ్చినావు నువ్వు ఎట్లా బతికినావు అన్నాడు మళ్ళీ మన హనుమకొండ జే హాస్పిటల్లో మెడిటేషన్ చేస్తున్నా అంటే ఏంటి మళ్ళీ చెప్పమ్మా అన్నాడు మెడిటేషన్ చేస్తున్న తర్వాత నువ్వు ఏం చదివినావు అన్నాడు లేదు సార్ నేను చదవలేదు నేను ధ్యానంతోనే చదవచ్చింది ఏంటంటే నాకు ఒకసారి చెప్పిన తల్లి అన్నాడు ఆయన క్యాబిన్లో హాఫ్ అన్ అవర్ చెప్పిన ఇప్పటికే కొంచెం ఏజ్ అయింది ఇప్పటికి బుక్స్ పంపమంటాడు ఏమన్నా బుక్స్ ఉంటే పంపరా తల్లి బంగారు తల్లి బుక్స్ ఉంటే పంపరా అంటాడు అమ్మకు సేవ చేసేట పోతే చూడు ఎంత చూడు మేము బతకదని రంగు మళ్ళీ ఎక్స్రే తీశారు నేను డాక్టర్ వద్దున్నాక సరంటే అమ్మ నా తృప్తి కోసం బ్లీచ్ తీసుకోండి ఎక్స్రే తీస్తే ఆల్రెడీ రెండు బొక్కలు అరిగిపోయి మంచంలో పడ్డదని మళ్ళీ ఆ రింగ్స్ రెండు రింగ్స్ మళ్ళీ రడి వచ్చేస్తాయి నా నడుములకి ఏ ఆపరేషన్ లేకుండా ఆయన ఒక్క సంబరంగా అది ఎంత నీ ధ్యానంతో ముక్కులో గాలి ముక్కుకి మరి దారం చెప్తున్నావు తల్లి నువ్వు మేమేం చదివక్కర్రాదు నువ్వు ఏ జన్మ ఎన్ని కోట్లు ఎత్తున నీ పాదాలకు నమస్కారం చేస్తున్నావు ధ్యానంతో నువ్వు ఇంత ఏ డాక్టర్లను చేయించినావు అంటే నువ్వు ఎంత మంచిదని ఉంటాడు అయ్యంబట్టే మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ 2 రోజుల తర్వాత పోయి కొన్ని బుక్స్ ఇచ్చి వచ్చాను అది అందుకే మేడం సార్ చెప్పేది ధ్యానము స్వాధ్యాయము సజ్జల సంగతి ఉన్నది ఇప్పుడు స్వాధ్యాయం మీరు చదివారు ఆ బుక్ లో మేడం అలా ఉన్నారు కాబట్టి నేను చెయ్యాలన్న తపన వచ్చింది ఆ బుక్ చదవకపోతే మీకు ఆలోచన రాదు అందుకే స్వాధ్యాయం కూడా ఇంపార్టెంట్ ఒక మాస్టర్ ఒక బుక్ లో ఒక జ్ఞానాన్ని ఇచ్చారంటే వాళ్ళు అనుభవపూర్వకంగా ఇచ్చారు కాబట్టి అలా ఆ ఇన్స్పిరేషన్ అన్నమాట మనం ప్రతి పని చేయడానికి స్వాధ్యాయం అనేది ఎంతో ఇంపార్టెంట్ అప్పుడు మనం ధ్యానానికి రాకముందు ఏంది ఒక 50 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటే చాలు అనే ఆలోచన ఆరోగ్యంగా ఉంటే చాలు అని ఇప్పుడేంటి ఈ శరీరము ఏమంటున్నాం అమరత్వం సిద్ధించుకుంది ఈ శరీరము మనం ఎన్ని సంవత్సరాలు కావాలంటే ఈ భూమి మీద అన్ని సంవత్సరాలు గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది చిరంజీవులుగా ఉండొచ్చు అన్న జ్ఞానాన్ని పొంది ఇప్పుడు ఎంతో మంది మాస్టర్స్ నేను 2095 వరకు ఈ భూమి మీద ఉంటానని గట్టి నిర్ణయం తీసుకున్న మాస్టర్స్ చాలా మంది ఉన్నాం పిరుమిడి మాస్టర్లు ఎందుకంటే ఈ భూమి మీద ప్రక్షాళన జరిగే వరకు ఈ భూమి మీద మనం ఉండాలి అన్న స్వసంకల్పం మనకందరికి ఉంది కాబట్టి పిరుమిడి మాస్టర్లకు మాస్టర్స్ ఈ యావత్ విశ్వము సహకరిస్తుంది అంటే ఇంతటి జ్ఞానాన్ని మన గురువు గారు మనకు అందించారు ఆయనకి ఎన్ని వేల లక్షల కృతజ్ఞతలు చెప్పుకున్నాము తక్కువే కానీ ఆయనకు మనం ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే ఈ విశ్వం అంతా ఈ ప్రపంచం అంతా ధ్యానమయ్య శాకాహార జగత్ అయ్యి పిరమిడ్ జగత్ అయ్యే వరకు మనం కృషి చేయడమే ఆయనకి ఇచ్చే గురుదక్షిణ నా భావన మేడం అందరు సిద్ధులగుట్ట కడ తిరిగి కట్టాము మళ్ళీ అన్నదాన సత్రం నిత్య అన్నదాన సత్రం కడతాను ఆడ కూడా పత్రిసార్ విశ్వం నన్నే ఉండమన్నారు 24 అవర్స్ సినిమా జీవితం అన్నే అన్నదాన నిత్య అన్నదాన సత్రంలో మీరు ఉండాలంటే ఇచ్చినాను మేడం మాట ఇచ్చినాను ఇంకొక నెల అయితే ఇక సిద్ధులగుట్ట పోయి ఉండడమే అన్ని ప్రజలకు అంకితం ధ్యానానికి మొత్తం వచ్చిన